భగవద్గీతలో ఒకటి భారతంలో ఒకటి పురాణాల్లో ఒకటి చెప్పలేదు వ్యాసుడు అంతా కలిపి ఒకటే అదే కృష్ణుని పలుకు తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇది సర్వశాస్త్ర సారమండానికి కారణం ఇది అది మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్తూ ఉంటాడు జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయత్ పాపస్య కర్మణ యథాదర్శతల ప్రక్షే పశ్చ్యాత్మానమాత్మని స్పష్టమైన అర్థంలో ఏ విధంగా ముఖం చూసుకుంటావో అదేవిధంగా అంతఃకరణము సత్కర్మల వల్ల శుద్ధమైతే అందులో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఎందుకంటే పరమాత్మ ఎక్కడ వాడో కదా కదా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఇక్కడ అది కలగాలి అంటే క్షయత్ పాపస్య కర్మణ అది జరగాలి కదా అందుకే చిత్తస్య శుద్ధయే కనుక కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అది సకామకర్మలు చేసేవనుకో చిత్తశుద్ధి కలగదు ఎందుకంటే చిత్తశుద్ధి కలగాలని కదా కాదు చేయలేదు నువ్వు చిత్తశుద్ధి కలగాలని చేసావా లేదు కోరికల కోసం చేసావు అయితే ఏదైనా సత్కర్మ చేసావు కనుక బహునాం జన్మనాం బోల్డ్ జన్మలు పడుతుంది అంటే ఇక్కడ అందుకే ఇంత స్పష్టంగా శాంతి పర్వంలో చెప్పిన శ్లోకాన్ని శంకరులు ఇక్కడ ఉట్టంకిస్తారు అంటే ఇది వ్యాసహృదయం కృష్ణ హృదయం వ్యాసుని హృదయం వ్యాసుని హృదయం అంటే వేద హృదయం వేదాంత హృదయం అందుకే సర్వ సత్వశుద్ధి కారణానం తత్కారణత్వైన జ్ఞానోత్పత్తి ద్వారైనా జ్ఞాననిష్టా హేతునాం కర్మలనగా సత్వశుద్ధిని కలిగించినవి తద్వారా జ్ఞానోత్పత్తిని కలిగించినవి జ్ఞానోత్పత్తి ద్వారా ముక్తిని కలిగించినవి అని చెప్తూ ఇప్పుడు స్వామివారు రెండు చెప్పేశారు కదా జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన యోగినాం ఇది ఎక్కువ తక్కువలు చూడకు నీకు ఏది మార్గమో అదే ఎక్కువ ఇది బాగా తెలుసుకోండి ప్రతి వాడు కూడా ఎక్కువ తక్కువల్లో శాస్త్రము చెప్పిన మార్గము నీకేది తగినదో అదే ఎక్కువ నీకు మరొకటి కాదు ఇక్కడ దానిలో నువ్వు ఏకాగ్రంగా పెట్టి సాధన చేస్తే చాలా తొందరగా వెళ్ళిపోతావు కానీ అది ఎక్కువ ఇది తక్కువ అని మీమాంస చేస్తూ ఉంటే అది ఇది లేక ఇక్కడే ఉంటావు తెలుసుకోవాలి అక్కడ అందుకే ఇప్పుడు చక్కగా ఎవరో కోటికి కూడా ఒకడు ఉంటాడని చెప్పలేము జ్ఞానయోగార్హుడు తెలుసుకోండి కోట్లలో కూడా ఒకడు ఉండడు అటువంటి యతి అటువంటి సన్యాసి కోట్లలో కూడా ఒకడు ఉండడు అందుకే అందరికీ భగవానుడు చెప్పిన సులభోపాయం కర్మయోగమే మోక్షం కావాలనుకున్నవాడికి ఇది ఇక్కడ అందుకని భగవద్గీత పారాయణ చేశానంటే అప్పటి నుంచి నాకు ఉద్యోగంలో కలిసి వచ్చింది అంటే ఎక్కడో పొరపాటు పడ్డాం మోక్షం కావాల కోసమే ఇది పుట్టింది కదా అధ్యాత్మ శాస్త్రం అందుకే వేదాంత శాస్త్రం ఇది భగవద్గీత నూటికి నూరు రూపాయలు వేదాంత శాస్త్రమే శోకమో